నాయక తం వందే స్మరణమాత్రేన వేంకటకృష్ణేతి అనుదినం వేంకటకృష్ణేతి అనుదినం
కూడా వాళ్ళు అక్కడే నిలబడండి, మర్యాదగా లొంగిపోండి. కదిలారంటే కాల్చి పారేస్తాను. నేను ఐదంకెలు లెక్క పెడతాను, ఈ లోపల మర్యాదగా లొంగిపోండి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు, థ్యాంక్ యూ. సార్, స్పెషల్ బ్రాంచ్ అయినా విజిలెన్స్ అయినా పోలీస్ శాఖ అయినా అందరిది ఒకే బాధ్యత, నేరాలు జరగకుండా చూడటం, నేరస్తులను శిక్షించడం. నేను చేసేది అదే. అదిగో ఆ సమాధానాలే వద్ద చెప్తున్నా, నాకు బీపీ పెరిగిపోతుంది, నేనేం చేస్తానో నాకే తెలియదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్, మీరు ఇప్పుడు మంచిలు తాగారు. నోరెత్తే డిస్మిస్ చేస్తాను సార్. ఊరికే ఆవేశపడకండి సార్, క్రాంతి చేసిన పనికి మన డిపార్ట్మెంట్ సారీ సార్, మన డిపార్ట్మెంట్ అంతా గర్వించాల్సిన విషయం. బాంబులు తయారు చేసే ముఠాన్ని పట్టుకోవాలి మన డిపార్ట్మెంట్ అంతా. మన డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచో ప్రయత్నిస్తాం, కానీ ఈ రోజు క్రాంతి ఆ ముఠానే స్మాష్ చేశాడంటే మన డిపార్ట్మెంట్ అంతా శభాష అనాల్సింది పోయి. చెప్పడానికి సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ ప్రసాద్, కోడ్ నెంబర్ 454679, డివిజన్ నెంబర్ 3 సార్. ఎస్ సార్. ఇంకా మీరు ఏదైనా చెప్పేది ఉందా లేక వెళ్ళమంటారా? వెళ్ళవయ్యా, వెళ్ళు. కంగ్రాచులేషన్స్ టు యూ మిస్టర్ కాంతి. ఎందుకు? నా డ్యూటీ నేను చేసే. ఎందుకు? ఇది ఎంతో ఇదిగా బతకాలి అని ఇదవుతూ ఈత కొట్టింది, కాకపోతే దీని ముగింపు ఇది అని అది ఎన్నడూ అనుకోలేదు. అదే కదా సృష్టిలో రూల్స్ లేని పుల్లాగా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో నేరస్తుల మీద పడి బాధపడుతుంటాడు. జేకే సార్, మీరు మూవ్ అనండి, డేటు మారేలోగా వాడిని డెడ్ బాడీని చేసేస్తాను. ఇదిగో అదే వద్దంటున్నాను. సంపడం పెద్ద ఇదైన విషయమేం కాదు, కాకపోతే ఇప్పుడు నేను ఈ చేపను ఎలా చంపాను అది చాలా ఇదిగా ఆడుకుంటున్నప్పుడు దాని ఆట నేను చాలా ఇదైపోయి చూస్తూ అది చాలా ఇదిగా ఉన్నప్పుడు చూసి చంపాను. అది పద్ధతి అంటే వాడిని కొంతకాలం పాటు అలాగే చెలరేగనిచ్చి ఆ తర్వాత అదును చూసి దెబ్బ కొట్టాలంటారు అంతేనా? అది మళ్ళీ నేను చెప్పాలా? చూడు కిరా ఇన్స్పెక్టరు, వాణ్ణి నువ్వు చాలా ఇదిగా కనిపెడుతూ ఎప్పటికప్పుడు వాడి సంగతి ఇది అని నాకు విషయాలు తెలియబరుస్తూ ఉండాలి. మీ సొమ్ము తింటున్న వాడిని ఎవరైనా చూసుకుంటా కదా. నిజానికి నేను మీ పట్ల ఎంతో భక్తితో విసుతో నమ్మకం. మరీ అంత ఇదైపోకు, వెళ్ళిరా. థ్యాంక్స్. చూడమ్మా, ఇది నాటకమైనా నిజమైనా నీ ఒంటి మీద ఎవరైనా చెయ్యేశాడో వాడు చస్తాడు. నిజం గురు. హలో. చూడండి సార్, చెల్లెలంటే ఎంత ప్రేమయ్యా నీకు. ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరెవ్వరూ లేరు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను సార్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ అన్నయ్య. రేపు నువ్వు మా ప్రోగ్రామ్ కు తప్పకుండా రావాలి. వస్తానమ్మా. నువ్వెప్పుడు అలాగే చెప్తావు.
తర్వాత రాలేకపోయిన సారు చెల్లమ్మా అంటావు. ఈసారి అలా చేస్తే మీతో మాట్లాడుతా. చూడమ్మా ఈసారి తప్పకుండా వస్తాను. అవతల అంకులు అంటే మన కోసం వెయిట్ చేస్తారు. పెడదామా? అబ్బాయి కారుదాడు ఎవరైనా తెలిసిందా? లేదండి. ఏమిటి వాళ్ళిక రావటం లేదా? లేదండి. ఏమిటయ్యా అవునడానికి కాదన్నట్టు కాదనడానికి అవునన్నట్టు రమ్మనటానికి పొమ్మన్నట్టు పొమ్మనటానికి రమ్మన్నట్టు యాక్షన్ చేస్తావిటి? అయినా మాట ఒకటి యాక్షన్ ఒకటి ఏమిటయ్యా? నాకు ఒళ్ళు మండిందంటే నీ పుర టార్గెట్ గా పెట్టుకుని రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తానని చెప్తున్నా. ఏమండి మీరు ఒక పెద్ద రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, మీ దగ్గర రైఫిల్ ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోవడానికి నా బుర్రే కావాల్సి వచ్చిందా? లేకపోతే మాట ఒకటి యాక్షన్ ఒకటి చేస్తావే, ఎన్ని చెప్పిన పద్ధతి మానవే. ట్రై చేస్తానండి. అదే మాట ఏం చేయమంటారండి? నాకు పుట్టుతోటే వచ్చింది, చిన్నప్పుడు పాలు అక్కర్లేదు అని చెయ్యి ఊపేవాడినట, వాళ్ళు పట్టుకొచ్చి నోట్లో పెట్టేవారట. ఇక పెద్ద దిగిన తర్వాత నువ్వేమో మహాత్ముడు వాడి జీవితం చరిత్ర అవసరం. హలో వెల్కమ్ మై డియర్స్, వెల్కమ్ వెల్కమ్. మాకేమిటో ఎప్పుడు చక్కటి వాతావరణం, ప్రతి నిమిషం రెస్ట్, మీ ఆంటీ చేతితో చక్కటి వంట, వీటన్నిటితోనూ నేను ఆరోగ్యంగానే ఉన్నాయి. కాకపోతే అప్పుడప్పుడు ఈ నర్సింగ్ మూలంగా మనసుకు చికాకు ఏర్పడుతూ ఉంటుంది. అందుకు ఆ ఎక్స్ప్రెషన్ అవుతున్నాను. ఏమా లక్ష్మి మీ చదువు బాగా చదువుతుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ ఆంటీయా? మీకోసం కాఫీ టిఫిన్ రెడీ చేయడానికి వంట రూమ్ లో సతమతం అవుతూ ఉంటుంది. కమన్ కమన్ రండమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు వచ్చాం ఆంటీ. మదన్ టిఫిన్ చేస్తారు గారి. అబ్బా నీకు తెలుసుగా బాబు ఈయన భాషలో ఇలా ఇలా అంటే కూర్చోవాలి. అవునండి. అది అదే చెప్తున్నాను, ఇలా చేశామంటే నీ పుర టార్గెట్ గా పెట్టుకుని రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ వద్దండి. అబ్బా ఇలా చంపుతున్నాడయ్యా, నీ పుర పట్ట కొట్టే కానీ నాకు మనం శాతం ఉంటుందా? నీ కూడా ఎప్పుడు ఉండేదేగా, పిల్లల్ని టిఫిన్ చేయనివ్వండి. టిఫిన్ మాత్రం చేశానండి. అబ్బా మీరు కానీ అయ్యా తర్వాత తింటాడు. కాంతి అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం బాగలేదయ్యా, మా ఇంటికాడ ఉంచమని నీకు ఇన్సల్ చెప్పానయ్యా. ఉంచొచ్చు అనుకో, కాకపోతే రోజు కాలేజీకి ఏం దూరం నుంచి వెళ్ళడం కష్టం కదా, అదే హాస్టల్ అయితే శ్రమ లేకుండా చదువుకుంటుందని. ఏం కష్టమయ్యా, పొద్దున్నే నా కాదు నేనే తీసుకెళ్ళి మళ్ళీ సాయంకాలం నేనే తీసుకుంటాను. అయిన వాళ్ళం మేముండగా అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం నచ్చలేదు బాబు. అదేంటంటే హాస్టల్లో ఉన్న అన్నయ్యతో కలిసి వచ్చి వారానికి సరిపడా తిని తినేసిపోతున్నాగా. ఇదిగో బాబు, ఇదిగో అమ్మాయి, నేను చెప్తున్నాను సరిగా వినిపించుకోండి. వారం వారం ఎలాగే వచ్చి ఈ తిన్నంతా మీరు బాగా బొక్కలు చేసి నన్ను గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీ కంప్లైంట్ ఏంటి మిస్? నా పేరు లక్ష్మి. నాకు ఈ మధ్య రాత్రులు నిద్ర పట్టడం లేదు డాక్టర్. అచ్చా, లేచి కూర్చోవాలనిపిస్తుందా లేక లేచి పోవాలనిపిస్తుందా? లేచి కూర్చోవడం వరకు తప్పలేదు అనుకుంటాను డాక్టర్, కానీ లేచిపోవడం తప్పు కదా? అవును, లేచిపోవడం ఎందుకు, కూర్చునే ఉన్నారుగా, అసలు విషయం చెప్పండి డాక్టర్. రాత్రులు ఏవో కలలు రావటం, ఒళ్ళు కాస్త వేడెక్కడం, నరాలు జువ్వమనడం, తిండట్టే సహించకపోవడం, చదువు మీద శ్రద్ధ తగ్గడం. అమ్మో, ఇది చాలా భయంకరమైన రోగ లక్షణం. మీ వయసులో ఉన్న ఆడపిల్లలకి చాలా మందికి ఈ రోగం ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఏ మందు కనిపెట్టలేకపోయారు డాక్టర్. అయితే ఈ రోగం తగ్గే అవకాశం లేదా? దీనికి ఒకటే ఒక మార్గం ఉంది. మీ కళ్ళల్లో అడప తడప కనిపించే అబ్బాయిని దగ్గరకు తీసుకుని ఎలా అంటే ఇలా అనమాట, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎలా అంటే ఇలా అనమాట, నీ పెదవులతోనే అతని పెదవుల మీద ముద్దు అనపడే భయంకరమైన ప్రయోగాన్ని చేస్తే. అబ్బాయి గారు నా జబ్బుకు గొప్ప వైద్యం చేయబోతుంటే ఆ నర్సం వచ్చింది. ఏం చేస్తాం? బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఆ గోపి నేను అసలు ఇప్పుడు వచ్చింది మీ తెల్లయ్య రాదు గురించి. ముగ్గురం కలిసి పిక్చర్ కడదాం అనుకున్నాం, బ్యాంక్ నుంచి రాలేదేమిటి? వచ్చే టైం ఏంది, కూర్చో. ఓకే. వెరీ గుడ్ రాధ, చాలా బాగున్నాయి అకౌంట్, కీప్ ఇట్ అప్. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. ఆ
బయటేయండి. ఒక్కడుగు ముందుకు వేశారు, ఈ అమ్మాయి ప్రాణాలు తీస్తారు. నో నో ఆఫీసర్స్ మేము వెళ్ళడానికి మాకు ఒక కారు కావాలి. మమ్మల్ని ఎవరు వెంబడించకూడదు. అలా వెంబడించారో ఇక్కడున్న వాళ్ళందరూ ప్రాణాలు తీస్తారు. లోకం రోజు రోజుకి చాలా విచిత్రంగా మారిపోతుంది సార్. ఆ మార్పులు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అలాంటి మార్పులు చూస్తే మీకెంత ఆశ్చర్యంగా ఉంటుందో. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పీకింగ్. హలో క్రాంతి కమిన్. ఏ సార్ ఆ సౌండ్ ఏ సార్? క్రాంతి కమిన్ ప్లీజ్. హలో క్రాంతి. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్. హలో ఇన్స్పెక్టర్ క్రాంతి, వేర్ ఆర్ యూ? కమిన్ ప్లీజ్. క్రాంతి హియర్ సార్. ఐ యామ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పీకింగ్. హిందుస్థాన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో రాబరీ జరుగుతుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఇక్కడికి రావాలి. ఓవర్. ఓకే. సార్ బ్యాంక్ లో రాబర్స్ ఉన్నారు. వాళ్ళు పడిపో కారు, లేకపోతే అందులో ఉన్న అమాయకులు అందరూ చంపేస్తారంటున్నారు. వాళ్ళకి కావాల్సింది కారే కదూ. ఆల్రైట్ సార్. సార్ సార్ ఇక్కడ ఎవరో కారు కావాలని అడిగారట. ఇదిగో తీసుకోండి. It's all right. Thank you. Thank you. Oh, carry him. Oh. Excuse me. Samayam kachi. Sara sahayam chesaru. Thanks antaru. Antega. Adana duty. Saganga tagginchukoni ekkadiki vellaru sir? Bank. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఎంత బ్యాంక్ పని ఉంటే మాత్రం సగం గంటకి ఉంచుకునే వాళ్ళు నా సర్వీస్ లో మీరు ఒక్కరే సార్. ఏమిటమ్మా రాధ, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనయ్యా. కాకపోతే ఆ సంఘటన జరిగేటప్పుడు నాకు కూడా అదొక కలలాగా ఇంగ్లీష్ క్రైమ్ పిక్చర్ యాక్షన్ సీన్ లాగా అనిపించింది అనుకో. అది సరే రాధ, అలా ఆవేశంగా హడావుడిగా కాకుండా జరిగిందేమిటో కాస్త వివరంగా చెప్పు. ఏముంది, ఆరుగురు గ్యాంగ్స్టర్స్ లోను ఒకడు నాకు రివాల్వర్ గురి పెట్టాడు, ఇంకొకడు మా ఏజెంట్ గురి పెట్టాడు. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో అతను హీరోలా వచ్చాడు. ఎవడే ఆ హీరో? ఎవడేమిటే, జేమ్స్ బాండ్ కావచ్చు, బ్రూస్ లీ కావచ్చు, పేరేమిటో తెలియదు కానీ పద్ధతి మటుకు హీరోదే. కారు తీసుకుని అద్దాలను పగలగొట్టి అదే స్పీడ్ తో వచ్చి ఆరుగురు గ్యాంగ్స్టర్స్ ని జంతన్లాడించాడు. దాంతో పాటు నీ మనసులో ముద్ర కూడా వేసినట్టున్నాడు. పోవే. మన బ్యాంకు దోపిడి చాలా ఇదిగా ఫెయిల్ అయిందంటావు. అవును. ఆ పులిగాడు అంత ఇదిగా అడ్డం వస్తా
చేస్తాడని, మన దోపిడీ పథకం ఇంత దారుణంగా ఇదవుతుందని, మా దగ్గర నుంచి జీతాలు భారీ బహుమతులు తీసుకునే ఇన్స్పెక్టర్ ముందుగా నాకెందుకు చెప్పలేదు? వాడు ఆ సమయంలో అక్కడికి వస్తాడని మేమెవరం ఊహించలేదండి. యాక్చువల్ గా వాడు అప్పుడు షేవ్ చేయించుకుంటున్నాడు. కర్మకాల మంగళ షాపు బ్యాంక్ కి దగ్గరగానే ఏడ్చింది. దాంతో మరి నీకు షేవ్ చేసి బ్యాంక్ ను సేవ్ చేశాడు. ఏమైనా పులిగాడి లాంటి వాడిని చూడాలి అని చాలా ఇదిగా ఉంది. వాడి తాలూకు వివరాలు ఏమైనా చెప్పగలవా? వివరాలు తర్వాత చెప్తాను, ముందు వాడి ఫోటోలు చూడండి. పొంగు చూసి ప్రేమిస్తాలే, చోటు చూసి చాటు చూసి చొరవ చేసి పెనవేస్తాలే. బయటేసుకున్నా సందమామ, వాటేసుకున్నా వన్నె భామ. పువ్వుల వేళ వయసుకు పుట్టే పున్నమి పులకింత, రేతిరి అయితే కంటికి పుట్టే రెప్పల కవ్వింత. అచ్చంగా ఒళ్ళు ఇచ్చేసి వెళ్ళు, నేనే మెచ్చాలే నీ లేత యౌవనం. కొంగు చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే, కళ్ళు వేసి చాటు వేసి చాటు చూసి జీవిస్తాలే. బయటేసుకున్నా సందమామ, వాటేసుకున్నా వల్లె భామ. ప్రతి వేళకు నిలుపుకుపోనా చక్కని నెలవంక, దగ్గరకొస్తే చెప్పక తప్పదు సిగ్గుకు సెలవింక. వాటేసి చూడు వయసుల్ని కూడు, చీకటి చుట్టం మాపటి పక్కం నువ్వే నాకింకా, మల్లెల మంచం వెన్నెల కంచం మనవేలే ఇంకా. ముద్దిచ్చి చూడు మురిపాలే తోడు, జతగా నువ్వుంటే చలిమంటే వద్దులే. ఎంత గొప్ప రుచి ఏమిటి కసి, నేడే నీకు చూపిస్తా. చండ చూసి గుండె చూసి కసిన చూసి ప్రేమిస్తాలే, కన్ను వేసి కాటు వేసి చాటు చూసి జీవిస్తాలే. నీ తోడు వస్తా సందకాడ, నా తోడు నువ్వే అందగాడ. కొంగు చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే, చోటు చూసి చాటు చూసి చొరవ చేసి పెనవేస్తాలే. బయటేసుకున్నా సందమామ, వాటేసుకున్నా వన్నె భామ.
లక్ష్మి, ఇందాక నేను చూస్తున్నాను, ఏంటో ఆలోచిస్తున్నావా? ఏది లేదంటే ఏదో ఉందని తెలుస్తుంది, చెప్పమ్మా. పర్వాలేదు చెప్పు. అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నువ్వు ప్రేమించావా? నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా, నాకు తెలియని మనిషిని నీ ఇష్టం వచ్చాడు ప్రేమించాడువేనా? ఆ మాట నువ్వు చెప్తే నేను సరే అంటాను అనుకున్నావా, లేక సంతోషిస్తాను అనుకున్నావా? అన్నయ్య, పై డైలాగులు మామూలుగా సినిమాల్లో సీరియస్ అన్నయ్యలు ఆవేశంగా చెప్పేదన్నమాట, కానీ నిన్ను ప్రేమగా ప్రాణంగా చూసుకునే ఈ అన్నయ్య ఆ మాట అనడు అనలేడు. ఇంతకీ ఆ అబ్బాయి గురించిన వివరాలు? అతని పేరు గోపి, చాలా మంచివాడు, డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వెరీ గుడ్. రేపు ఒకసారి అతన్ని అంకుల్ ఇంటికి తీసుకురా అన్ని మాట. ఓకే అన్నయ్య. ఏ అలా కాలుగల్ని పిల్లిలా తిరుగుతున్నావుటి, బయలుదేరదామా? నీకే నవ్వుతూ నన్ను పిల్లి బల్లి అంటావు. మీ అన్నయ్యని కలుసుకోవాలంటే నాకు దడ పుట్టుకొస్తుంది, ఎదురు పడితే ఏం చేయను? అంత భయం ఎందుకు? మా అన్నయ్య సింహం పులి ఏం కాదుగా. సింహం పులి కాకపోయినా పోలీస్ ఆఫీసర్, పైగా చాలా సీరియస్ పిల్ల అంటూ ఉంటారు. గబుక్మని రివర్వల్ తీసి హ్యాండ్స్ అప్ అంటే నేనేం చేయను. అలా అనడానికి నువ్వే నేరం చేశావని? మహాతల్లి, పోలీస్ వాడి మూళ్ళు ఎలా ఉంటాయి ఏం చెప్పగలం? తన చెల్లెలు ప్రేమించడం నేరం అన్నాడనుకో, అప్పుడు నేనేం చేయను? అబ్బా చాలయ్యా, అవతల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పద. మా రాదుంటే ఇంత భయపడేవాని కాదు కదా. ఏ రెండి గట బ్యాంక్ లో బోల్డ్ ఇంత పని ఉందండి. ఎలాగా ఎలాగా ఇలాగా? అయితే లక్ష్మి తను పెళ్లి చేసుకునే అబ్బాయి ఇప్పుడు తీసుకొస్తుంది అన్నమాట. అన్నమాట ఏంటంటే, అన్నమాట తమ్ముడి మాట అను. క్రాంతి ఇందాక చెప్పాడుగా ఆ విషయం. ఇదిగో నరసింహం, అసలే నేను టెన్షన్ లో ఉన్నాను, ఇంకొక మాట మాట్లాడే ఉంటే నీ బుర్ర టార్గెట్ గా తీసుకుంటా. అంకుల్. ఏం లేదు అంకుల్, ఇప్పుడు అబ్బాయి వస్తే మనం ఏం ప్రశ్నలు వేయాలి, ఏమని అడగాలి? మై డియర్ బాయ్, ఇలాంటి సందర్భాల్లో ఏం అడగాలో, ఏం ప్రశ్నలు వేయాలో మాకు మాత్రం ఏం తెలుసయ్యా? నేను ఎప్పుడైనా పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ పెట్టానా? మీకెలా తెలుస్తుందిలేండి, నా మీద నా బుర్ర మీద రైతుల ప్రయోగాలు తప్ప. అంకుల్, ఇప్పుడు అబ్బాయి రాగాని నీకు రైఫిల్ షూటింగ్ వచ్చాడని ఏమిటయ్యా? అతను ఏమైనా మిడిల్ లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ చేరబోతున్నాడా? అతనికి గుర్రానికి ఇంజక్షన్ ఇవ్వడం వచ్చా అని అడిగితే, వచ్చు అంటే ముందు నీ బుర్రకి ఇంజక్షన్ ఇవ్వమని అడుగుతాను. అతను ఏమైనా పశువులు ఆటాడుకున్నావుటయ్యా? బుద్ధి లేకపోతే కాంతి, వీళ్ళిద్దరూ ఏమడిగినా అబ్బాయి ఇక్కడి నుంచి పారిపోతాడు. మెవలకుండా ఊరుకుంటే అడగాల్సిందేదో నేను అడుగుతాను. అడిగి వచ్చి సార్, ఏమడుగుతావు అడుగు. రండి 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 రండి. మీరే కంగారు పడకండి, ఆయన చెప్పే మాటకి చేసే యాక్షన్ కి అంత వ్యతిరేకంగా ఉంటుంది. గోపి, మా అంకుల్ ప్రతాపరావు గారు, మా ఆంటీ సావిత్రి గారు, మా అన్నయ్య క్రాంతి. నైస్ టు మీట్ యు. సేమ్ విత్ మీ. మా కల్తి పాపకి మాణిక్య హారతి, మా ఇంటి జ్యోతికి శతమానం భవతి. అవుతుంది పిల్ల పెళ్లి కూతురు, అవుతుంది పిల్ల పెళ్లి కూతురు. అబ్బాయి కళ్ళకి నూరేళ్ల వెలుతురు, నూరేళ్ల వెలుతురు. కల్తి పాపకి మాణిక్య హారతి, మా ఇంటి జ్యోతికి శతమానం భవతి. మల్లె పువ్వు పల్లకిలో మంచు గుళికలు, పెళ్లి నాటి పల్లకిలో పిల్ల కొలుకులు.
వెన్నెలో ఎంత వెందెలో ఎన్ని వన్నెలో ఎంత వెందెలో కౌగిలితో ఆరవులే కౌవింతలు అన్నయ్య, నీ సంగతి చేసడానికి అంకు లాంటిది నేనే తీసుకొచ్చాను. అవునయ్య క్రాంతి, పోలీసులకు రైట్స్, కేసులు, కాల్పులు తప్ప కళ్యాణం, కాపురం, కుటుంబం గురించి మాట్లాడడానికి తీరుకుండు. ఇవాళ నువ్వు ఖాళీగా ఉన్నావని మాట్లాడడానికి వచ్చానయ్యా. ఇప్పుడు పనుందని పారిపోవడానికి కుదరదుగా, అందుకే నేను వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను. అయితే నన్ను ముందుగా వీళ్ళని తీసుకొచ్చావు అనమాట, అయితే మునిగిపోతా. ఇదిగో అబ్బాయి క్రాంతి, నేను చెప్తున్నాను వీడు. ఐఎమ్ సారీ. అంకుల్ నేను ఇక్కడ. ఇదిగో అబ్బాయి, నేను ఎంత నోటుకు మునిగినా ఈ పెళ్లి విషయం తెలుసుకుంటా మేము ఇక్కడ నుంచి కలవంతే. బాబు క్రాంతి, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావయ్యా? చక్కగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళలాడితేనే జీవితానికి అందము చందం. ఆంటీ, పెళ్లి కాపురం అనేది వృత్తికి బాధ్యతకి అడ్డుపడతాయి. అందుకని చాలా బాయ్, నేను మీ అత్తని పెళ్లి చేసుకుంటా వృత్తికి బాధ్యతకి అన్యాయం చేశానా? అన్నయ్య, అనవసరమైన వంశం చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్ పోన్ చేస్తే కుదరదు. నువ్వు అర్జెంట్ గా నీ కోసం కళ్ళకనే రాధని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలి. చిల్లమ్మా, నన్ను ఒంటరివాణి చేసి ఎటు పారిపోవడానికి అవకాశం లేని సమయం చూసి మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం. ఇంతమంది నేను చెప్తుంటే నువ్వు కాదనటం మరీ పెద్ద అన్యాయం. బాబు, మీ చెల్లి లేదడిగినా నువ్వు కాదనవు కదా. ఇప్పుడు ఆ రాధమ్మను వదినమ్మగా తీసుకురమ్మంటుంది, దాని ముట్టడి తీరుస్తావా లేదా? అబ్బా, ఇలా మీరందరూ సెంటిమెంట్స్ తో దెబ్బ కొడితే నేను ఏం చేయగలను? సరే, మీ ఇష్టం. పెళ్ళయ్యాక నాకు మనశ్శాంతి ఉంటుందో ఉండదో, ఇప్పుడే కాస్త మనశ్శాంతి స్విమ్మింగ్ చేసుకునేవాడి. ఇక మీరు వెళ్ళచ్చు. రాధా, నీకు శుభవార్త చెప్తే నాకేమిస్తావు? సరిగ్గా చెప్పకపోతే నెత్తి మీద ఒకటి ఇస్తాను. అతి త్వరలో నువ్వు నా వదినమ్మ కాబోతున్నావు. ఎలాగూ వదిన కాబోయే నీకు నా సలహా ఇస్తాను. మా అన్నయ్య మనసు ఎంత స్వచ్ఛమైందో, అతను ఉండే ఇల్లు, అతని పద్ధతి అలవాట్లు ఎంతో భయంకరంగా ఉంటాయి. అడవిలో సింహం లాంటి మా అన్నయ్యని పూర్తిగా మార్చి దారిలో పెడితే ఫ్యూచర్ లో నీకు బెస్ట్ గృహిణి అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండరు. ఇక మీ అన్నయ్యని, మీ అన్నయ్య ఉండే ఇంటిని ఎలా మార్చేస్తారో చూడు. రేడియేటర్లో నీళ్ళు అయిపోయినాయి. నీవెళ్ళి నీళ్ళు తీసుకొస్తా. ఓకే.
తగలబడిందంటే మనం పైకి పోతాం, బతికేమంటే లోపలికి పోతాం. కమాన్ క్యాచ్ హిమ్. ఏంట్లో వచ్చారు? ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది, చర్చికి వచ్చాం. యు ఆర్ వెల్కమ్ టు సెర్చ్ అవర్ గోడౌన్ సార్, ప్లీజ్. Like to have something, no, sir? Thank you. ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ కనిపించలేదు సార్. సారీ, ఇట్స్ ఆల్ రైట్ సార్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ క్రాంతి? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. మిస్టేక్ నీది, నీ వల్ల మన డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వచ్చింది. కమాన్, లెట్స్ గో. అప్పుడప్పుడు నీ బుర్ర కూడా ఇదిగానే పనిచేస్తుంటది. అప్పుడు ఏమైంది? ఇంకేమవుతుంది, పులి పిల్లైపోయింది. కమిషనర్తో చీవాట్లు తిని సిగ్గుతో తల వంచుకుని వెళ్లిపోయాడు. మరి అంత ఇదిగా మాట్లాడేకు, అసలే వాడు పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి, మర్చిపోకు.
వెరీ గుడ్, నువ్వు వెళ్ళరా. జగే సార్, గొడవలో మన సరికంత జాగ్రత్తగా ఉంది, రేపే మన పార్టీ కమ్మేయచ్చు. గుడ్. ధాన్యం బస్తాలు బాంబుల కన్నా ఎక్కువగా పెళ్తున్నాయి, కనుక మీ దగ్గర పనిచేసే వర్కర్స్ ని చుట్టా బీడీ సిగరెట్ వగాయాలు కాల్చదని చెప్పండి. చూస్తూ కూర్చోకపోతే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయొచ్చుగా. వస్తా. చెప్పండి సార్, డేట్ మారేలోగా వన్ డెడ్ పడించారు. జరిగేది కాదు. మరేం చేయాలి సార్? నేను చెబుతాను, ఎంతో ఇదైన ఆ పులి గోళ్లు తీసేసి పళ్ళు పీకేసి కళ్ళు పొడిచేస్తే ఆ పులి పిల్లి కంటే హీనంగా కుక్క సాగు చేస్తుంది. కనుక అలాంటి ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. ఎస్ సార్. ఇల్లంతా ఈ విధంగా తయారైంది. ఈ ఇంటిని ఈ విధంగా దీనిలో మనశ్శాంతి లేకుండా చేసింది ఎవరు? ఎవరిని అడిగి ఇంట్లోకి వచ్చావు? ఎవరు అడిగి ఇల్లు సర్దావు? ముందు ముందు ఈ ఇంట్లోకి పర్మనెంట్ గా రాబోయేదాన్ని. లోపలికి రావడానికి ఎవరు అనుమతి అక్కర్లేదు. ఇక కాపురం చేయబోయే ఇంటిని ముద్దుగా సర్దుకోవడం నా కర్తవ్యం. కాపురమా కాకకాయ? ఇదిగో చూడు, ఇలాంటి కబుర్లు చెప్పి నన్ను ఎత్తిమేసుకుందాం అనుకుంటున్నానమ్మా, నేను కుదరం. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్. యూ చూడండి, మీరు ఎంత గొడవ చేసినా సరే నేను అనుకున్నది చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళరు. ఇల్లు నీట్ గా తయారైంది. ఇక నా తర్వాత కార్యక్రమం మిమ్మల్ని నీట్ గా తయారు చేయడం. చూడు, మా అంకుల్ ఆంటీ సిస్టర్ అండ చూసుకుని నీ ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నావు. నేను గనుక కళ్ళలు చేశానంటే వాళ్ళు నువ్వు గెట్ అవుట్ అంటారు. అసలు ఏమిటో, నువ్వు కళ్ళు చేసేది? నువ్వు కళ్ళు చేస్తాను, ముక్కలు చేస్తానంటావా? అమ్మాయి రాధ, అబ్బాయికి ముందు ఎప్పుడైనా సరే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాలంటే వెంటనే నాకు ఫోన్ చేయి, నా రైఫిల్ కి వీడు బరో టార్గెట్ గా పెడతాను. డోంట్ టాక్, నాకు గ్రంథాక్ష తెప్పించద్దు. అమ్మాయి పట్టుకోండి. ఎందుకంత కోపాలు వెర్రి నాయనా, ప్రియ గాలి తాపాలు పిచ్చి నాయనా, ముద్ద గెంచుకుంటాలి పుచ్చి నాయనా,
అని అనుకోకే పిచ్చి అమ్మడు. పిచ్చి ముదిరిపోతోంది బుజ్జి గుమ్మడు. కజ్జికాయ పెడతా కళ్ళ కొమ్మడు. నీకు మామ నీకు మహమ్మ అవుతాడు మా నాయన. కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడ. ఎందుకంత కోపాలు బెర్రినాయనా? పిచ్చి ముదిరిపోతోంది బుజ్జి గుమ్మడు. వచ్చే వెచ్చని వైశాఖము బాణ వరదల ఆషాఢము. నీకే ఇస్తా నా జంటలో నీళ్ళే రగిలే చలి మంటలో. కలికి వెన్నెల కార్తీకము పసిమి పచ్చల హేమంతము. మాఘవేళకు నా స్వాగతం చైత్రవేళు నీ కంకితం. కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడ. బెర్రివాణి అనుకోకే పిచ్చి అమ్మడు. పిల్లగాలి తాపాలు పిచ్చినాయన. కజ్జికాయ పెడతానే కన్న కొమ్మడు. కాబోయే ఆవిడ కౌగిట్లో మీగడ.
మాణిక్య హారతి
మా ఇంటి జ్యోతికి శతమానం. ఇలా ఒంటరిగా నీలో నువ్వు కుమిలిపోతుంటే ఇక ఆడపిల్లలకు ధైర్యం చెప్పేదెవరు? నేను కుమిలిపోవటం లేదు అంకుల్, కాసేపు రగిలిపోతున్నాను. నా గుండె అగ్నిపర్వతంలా మారి మండుతుంటే అతి కష్టం మీద నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. క్రాంతి అంకుల్, నా బంగారు చెల్లెలు మనసు పడ్డ ఆ గోపిని అతి దారుణంగా హత్య చేస్తున్న ఆ మృగాల్ని వదలను. వాళ్ళని వేటాడి వెంటాడి చీల్చి చీల్చి చంపుతాను. ఆ దేవుడే దిగొచ్చి అడ్డుపడినా సరే వాళ్ళను మాత్రం వదిలిపెట్టను. డాక్టర్? అవును, చూపు పోయిందనే విషయం షాక్ అవ్వకుండా ఆమెకు తెలియచేశాం. మనసును రాయి చేసుకుని ఆ నిజం తామె రాజీ పడింది. కనుక మీరు ఆమె దగ్గర బాధపడి ఆమెను బాధపెట్టదని నా అడ్వైస్. లక్ష్మి, నాకు చూపు పోయిందని బాధపడుతున్నావా? వద్దు లక్ష్మి, నీ చూపు పోతే నా కళ్ళే పోయినట్లమ్మా. ఏమిటన్నయ్యా అలా చిన్నపిల్లల బాధపడుతున్నావేంటి? లక్ష్మి చాదా, మీరిద్దరూ నాకు రెండు కళ్ళై నాకు చూపు లేని తీరుస్తారా? అవేమట్లమ్మా, మీరిద్దరూ నాకు తోడుండగా నాకు చూపు ఉంటేనే లేకపోతేనే. ఆ యాక్సిడెంట్ లో చెల్లికి కళ్ళు పోయాయి అంకుల్. అందమైన పువ్వుల్ని పాపల్ని దీపాల్ని సృష్టించిన ఆ దేవుడు అవన్నీ కలబోసి నిన్ను సృష్టించాడు. అలాంటి దేవుడే నీకు శిక్ష విధించాడు అంటే ఏ నేరస్తుణ్ణి క్షమించని నేను ఆ దేవుడే కనిపిస్తే కాల్చి మారేస్తాను. చాలా ఇదైన ప్లాన్ వేసినందుకు నీకు బహుమానం తీసుకో. చాలా సంతోషం సార్, మీ గొప్ప మనసుకి నువ్వే తీసేసుకోకు. నువ్వెంత ఇదిగా ప్లాన్ వేశావో వాడు అంత ఇదిగా సహకరించాడు, కనుక సగం వాడికి. నా సర్వీస్ మీరు గుర్తించినందుకు చాలా సంతోషం బాస్. కాదు, డబ్బును చూసి మరీ అంత ఉత్సాహపడిపోకూడదు. నీది రెండు షాల్తీల్ని లేపవలసిన బాధ్యత, కాని చచ్చి చెడి ఎలాగో అలా ఇదై ఒక షాల్తీనే కదా లేపావు, అంచేత నువ్వు సగమే తీసుకో. మరీ అంత ఏడుపు మొహం పెట్టేకు, ఆ పులిగాడి చెల్లెలు గుడ్డిదైపోవడానికి ఓ రకంగా నువ్వే కారకుడవి, కనుక తీసుకో నా బహుమానం. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. మీ ఇద్దరికి భోజనం డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంది, నేను వెళ్ళొస్తాను. చాదా ఒక మాట. ఏమిటి లక్ష్మి? అన్నయ్య, ఇంతకాలం రాధకి తోడుగా ఉండే వాళ్ళన్నీ లేడు కదా, మరి ఒక్కటే రాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా? నా అన్న వాళ్ళు ఎవరు లేని రాధకి మరిద్దరూ తోడుగా ఉండడం మంచిది. ఏమంటావు? లక్ష్మి, ఏ బంధం లేకుండా ఇక్కడ ఎలా ఉండటమా అనుకుంటున్నావు కదూ. ముందు ముందు నా వదువు కాబోతున్నా, నా మాట కదలకు. అలాగే లక్ష్మి. ఏమా, ఏమిటి ఇలా వచ్చాయంటే?
ఇవాళ నాకు హాలిడే అండి. ప్రతాపరావు గారు లాంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కలిస్తే ఆయన అనుభవాలు డ్యూటీలో మెలకువలు తెలుసుకోవచ్చని. ఎవడి ప్రతాపరావు గారి అనుభవాలా? ఆయన అనుభవాల గురించి తెలుసుకునేందుకు ఏముందో? ఆయన ఏమన్నా ఆలీబాబా సింధుబాబా అడ్వెంచర్ చేయడానికి ఆయన వలన ఏముందయ్యా? అది కాదు, ఇంకా నా సర్వీస్ లో నేను చేసిన అడ్వెంచర్స్ గురించి నీకు ఎంత చెప్పినా నీ డ్యూటీలో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏమిటి, మీరు అడ్వెంచర్ చేశారా? ఏమి, నేను ఇంటర్పోల్ లో పనిచేసిన సంగతి నీకు తెలీదా? ఇంటర్పోల్? లేకపోతే లైట్ పోల్ ఫ్లాగ్ పోల్ అనుకుంటున్నావా? ఒకసారి ఒక కేసు జరిగింది, దాని పేరు ఏమిటంటే ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్. ఏమిటి, బ్రెడ్ అండ్ జామ్? అదేనో, బ్రెడ్ అనేటువంటి మగ కూడచారి, జామ్ అనే ఆడ కూడచారి, వీళ్ళిద్దరూ కలిసి సముద్రంలోని ఎక్కడ షిప్ కనపడినా సరే పట్ 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 కాల్చి అవతల పారేసేవారంటే అప్పట్లో నాకు ఇలాగే సాల్యూట్ చేస్తుండేవారు. సార్ మీ వెనకాల వెనకాల చరిత్ర చెప్పేది. ఒకసారి ఆ బ్రెడ్ గాడిని షిప్ మీదకి వెళ్ళి కలుసుకున్నాను. సార్ ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే వాడు సముద్రంలో చూసేస్తాడు, వాడి సంగతి నాకు తెలుసు. అంతే, నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఏమిటా ప్రతాపరావు, ప్రతాపరావు, ప్రతాపరావు అని ఇందాక నుంచి జపం చేస్తున్నావు. వాడు అప్పుడెక్కడ ఉన్నాడు, ఏమంటాడు, పోలీస్ స్టేషన్ ఉన్నాడు, లంతాలు కొడుతూ ఉండి ఉంటాడు. నా తెలుపుతో నేను అనేక సార్లు ఇచ్చాను. నువ్వు ఇంటర్పోల్ ఏజెంట్? కాదు బాబు, బ్లాక్ పోల్ ని. ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్ ని పట్టుకున్నావా? లేదు బాబు, ఊరికే బ్రెడ్ కోసి జామ్ రాసివ్వండి. మరి నాకు వంతు ఇచ్చావా? లేదు బాబు, లేదు బాబు, నేను ఎప్పుడు ఇచ్చాను? వెనకటి మీరే ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నారు, భవిష్యత్తులో ఇస్తారు. మీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇచ్చామంటే మీ పొరుగు టార్గెట్ గా తీసుకుని రైఫిల్ షూటింగ్ చేస్తాను. జాగ్రత్త ఇక బాబు, ఆయనతో ఉంటే మనకి పిచ్చి ఇచ్చేస్తారు కదా, మనం వెళ్దాం. పద కౌగిళ్ళకి we'll be right back.
మొత్త బుద్ధి పుడుతోంది నేనెత్తన, యోజుకుద్ది నీ బుగ్గ నేనొత్తన. 20 ఏళ్ల పరువాలు, 60 కళ్ళల అందాలు, ముద్దాడి ముద్దాడి మురిపించన. చిక్కమన్న కోగిలింటలో చిక్కన, చీకటింటి విందులన్నీ వడ్డించన. నాయి మోగాలి మద్దిళ్ళకి అమ్మాయి రావాలి సందిళ్ళకి, అరే అమ్మాయి రావాలి సందిళ్ళకి. సన్నాని నడుము ఎన్నెళ్ళది. మర్యాద చేసేయన, రెప్పచాటు కలలన్నీ కాజేయన. గ్రహణం పట్టని తారల్లో, గగనం చూడని వెన్నెల్లో, మేఘాల అహౌయ్యాల రోగించన. నున్నని ఒళ్ళు ఎన్నేళ్ళది, ఎర్ర ఎర్రని బుక్క ఎన్నేళ్ళది. ఎట్లాగా వస్తుందమ్మ కల్గిళ్ళకి, దెబ్బతీస్తే కోపంతో రెచ్చిపోయి పాము కాటేస్తుంది. పులి పొంచుండి మళ్లీ లేవలేనంత ఇదిగా దెబ్బతీస్తుంది. అది పగంటే. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? తెలిస్తే మేమే జేకే అయ్యేవాళ్ళంగా సార్. ఎందుకు చెప్తున్నాను అంటే, మన వల్ల దెబ్బతిన్నవాడు చాలా ఇదైన వాడు. అదును చూసి ఎలా దెబ్బతీయడమా అని ఎదురు చూస్తుంటాడు. అయితే వాడిని ఒక్క దెబ్బతో చంపేస్తాను బాస్. డేట్ మారేలోగా వాడి డెడ్ బాడీని మీ ముందుంచుతాను. చంపడం నీలో ఉన్న ఇది, చంపకుండా చెలగాటం అడ్డం అనేది నాలో ఉన్న ఇది. కనుక కిరాయి పెట్టదు చెప్పండి. ఆ పులి ఏ ఇదిలో ఉంది, ఏ ఇదితో ముందడుగు వెయ్యాలనుకుంటోంది తెలుసుకుని నాకు తెలియజెప్పు. ఎలా ఉన్నావు అమ్మా లక్ష్మి? ఎవరు ఇంతకు క్షేమ? అవునమ్మా, మీ అన్నయ్య కోసం వచ్చాను. లోపల ఉన్నాడా? ఉన్నారు, రండి. నీ చెల్లెల విషయంలో జరిగిన అన్యాయానికి వృత్తిరీత్యా కాకుండా పర్సనల్ గా కూడా నా సాయం నీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడానికే వచ్చాను. ముదుషాం, నన్ను దెబ్బతీసిన మనిషిని తిరిగి దెబ్బ కొట్టడానికి నాకెవరి సహాయం అక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. ఇట్స్ ఆల్ రైట్. తెలుసు వాడి మెడలో ఉన్న గంటల శబ్దం పట్టి తెలుసుకున్నాను. వాడెవరో కాదన్నయ్యా,
గోపిని చంపిన హంతకుడు, నన్ను వెంటాడి యాక్సిడెంట్ చేసిన దుర్మార్గుడు.
నీతో పాటు మా ఇంటికి వచ్చిన ఆ రెండో మనిషి ఎవరు? నాతో ఎవరు రాలేదు, నే ఒక్కనే వచ్చాను. నాకు తెలీదు. తెలియదా? పొద్దు పొద్దు చెప్పేస్తాను. వాడి పేరు జేమ్స్, జేకే ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు, ఫ్యాక్టరీలోనే ఉంటాడు. Thank you.
అమాయకుడైన గోపిని హత్య చేయమని ఎవరన్నా మీకు ఆజ్ఞాపించింది? నాకు మాత్రం తెలీదు. తెలీదు వద్దు, చెప్పేస్తాను. ఈ నేరాలు ఘోరాలు చేయించింది జేకే. అంకుల్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వరీ మై బాయ్, వాడు మెడకాయ కదిపాడు అంటే వాడి తలకాయ నా రైఫిల్ కి టార్గెట్ గా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. బై, గెట్ అప్. గెట్ అప్ క్రాంతి, తప్పు నువ్వే చేశావు. అది కదా సార్, డోంట్ స్టాప్. ముందు వాడిని పోలీస్ స్టేషన్ తీసుకురా, చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకు. చూడు సార్. ఓకే సార్. సార్, దాహం దాహం వేస్తుంది సార్. వెరీ గుడ్, వేయని సార్. కొంచెంసేపు ఇలాగే ఉంటే గొంతు ఎండిపోయి నాలుక పిడచ కట్టుకుని చచ్చిపోతాం సార్. ఎక్సలెంట్, అలా కని లోకం బాగుపడుతుంది. సార్, నేను చచ్చిపోతే కోర్టులో జేకే గురించి సాక్ష్యం ఎవరు చెప్తారండి? ఓ, అది పాయింట్. ప్రస్తుతం నువ్వు చావుకోరు. కోర్టులో సాక్ష్యం చెప్పాక హాయిగా చచ్చిపోదు గాని. అలాగే, ముందు ఐస్ వాటర్ తెప్పించండి. గ్లూకోజ్ కూడా కలుపుకురానా? సావిత్రి, కాసి మంచిది పట్టు. అమ్మా, లేట్ అవుతుంది, మీరు పంచొచ్చు కదా. లేదంకల్, అన్న ఇచ్చిన తర్వాత తింటాం. అవునంకల్, క్రాంతి వచ్చిన తర్వాత అందరం కలిసి ఫోన్ చేయొచ్చు. హలో ప్రతాపరావు, మర్యాదగా మా వాళ్ళను మాకు అప్పగించు. నా కంఠంలో ప్రాణం ఉండగా పంచరుగా. అయితే నీ కంఠంలో ప్రాణం తీసి మా వాళ్ళను మేము విడిపించుకుని వెళతాం. సావిత్రి, పిల్లలందరూ ఇంటి నుంచి జాగ్రత్తగా దాటించే. ముందు మీరు వెళ్ళిపోండి అమ్మా. ఆంటీ, నిన్ను వదిలిపెట్టి. మాకేం పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి. జాగ్రత్త.
నువ్వు తీసుకొచ్చిన సాక్ష్యాలను నేను కాపాడలేకపోయాను. ఐఎమ్ సారీ మై బాయ్. అంకుల్, వాళ్ళు ఇక్కడ ఉంచి మీకింత ప్రమాదం తీసుకొచ్చింది నేనే. నా కారణంగా ఇంత దారుణం జరిగిపోయింది. పదండి, బాధపడకు బాబు. మీ అత్తయ్యను కూడా కలిసేశారు. నన్ను మీ అత్తయ్య దగ్గర తీసుకెళ్ళు బాబు. సావిత్రి, భార్యాభర్తలు కలిసి మెలిసి బ్రతకాలంటారు. అలాంటిది బ్రతుకులోనే కాకుండా సావులో కూడా మనం కలిసిపోతున్నాం. నిజమేనండి, మీరు లేకుండా నేను బ్రతకలేనని తెలిసి ఆ భగవంతుడు నన్ను కూడా మీతో పాటు తీసుకుపోతున్నాడు. మీ చేతుల్లో సుమంగళిగా వెళ్ళిపోవడం నా అదృష్టం. ప్రమాదం జరిగింది. అతను చాలా అదృష్టవంతుడు. 5-6 గంటల స్పృహ వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ సో మచ్. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశావా? అన్ని అరేంజ్ చేశాను సార్. నేనే పర్సనల్ గా సూపర్వైజ్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ శ్యామ్ హాస్పిటల్లో పోయాడు అంటే మనం చచ్చిపోయినట్టే లెక్క. కనుక కనుక మనం బ్రతకాలి అంటే వాణ్ణి ఎంతో ఇదిగా చంపేయాలి. శ్యామున్ డెడ్ బాడీని చేసేస్తాను. అసలు నేను తలుచుకుంటే ఇగో నువ్వు మరీ అంత ఇదైపోకు. అసలు నీ దగ్గర ఉన్న ఇదే అది డేటు డెడ్ బాడీ. అది కజ్జకే సార్. నేను చెబుతాను విను. మనవాణ్ణి మనవాడి చేతే చంపించడం పెద్ద ఇదేమీ కాదు. ఆ పులిగాడి చేత మనకు కావలసిన పని చేయించుకోవాలి. అప్పుడు మన ఇది మన గొప్పతనం. ఊరుకో లక్ష్మి, ఊరుకో. జరిగింది ఏదో జరిగిపోయింది. Thank you.
పులిగారి ప్రతాపం. ఎంతో ఇదిగా వచ్చిన పులి పరిస్థితి అది. పాపం స్పృహ తప్పిన పులికి కాస్త నీళ్లు జల్లి నిద్ర లేపండి. కారుతో సహా సజీవ సమాధి చెయ్యండి. సరదాలన్నీ ఎప్పుడో తీరిపోయాయి. ఇప్పుడు రాధన్ నేను ఇచ్చేయడం బాగుండదు. నువ్వు యువకుడివి, నువ్వు సరదా తీర్చుకో.
యూ సన్ ఆఫ్ ఎ బిచ్. నువ్వు చేసిన ఘోరాలకు నేరాలకు శిక్ష అనుభవించే రోజు వచ్చింది. మరీ అంత ఇదైపోకు, అవన్నీ కోర్టులో రుజువు అవ్వాలిగా. ఇప్పుడు నీకు కోర్టు జడ్జి అన్ని నేనే. నేను చేసేదే న్యాయం, నే చెప్పేదే ధర్మం. జేకే, ఏ బాంబులతో అయితే నువ్వు జనాన్ని చంపావో ఆ బాంబులతోనే నీకు చావు. నన్ను చంపొద్దు, ప్లీజ్ 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 ప్లీజ్.